జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనకి సంకటహర చతుర్థి వచ్చే సంవత్సరం అంటే 2021 రెండో తారీఖు 1వ నెల అంటే 2021 మనకి సంకటహర చతుర్థి శనివారం వచ్చింది. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా చేసుకున్నట్టయితే ఒక చూడండి, ఫస్ట్ తారీఖు వచ్చేటప్పటికి శుక్రవారం అమ్మ ఇలా ఇలా ఉండండి అమ్మ, నెక్స్ట్ డేని మనకి సంకటహర చతుర్థి అంటే విఘ్నేశ్వరుని ఆరాధించుకునే అవకాశం మనకు వచ్చింది. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఈ మహానుభావులు ఇద్దరూ మనల్ని కాస్తారు కాబట్టి మనకు భయం లేదు. అయితే సంకటహర చతుర్థి ఎలా చేసుకోవాలి, ఏ ప్రసాదం ఎలాగా అన్నది నేను ఇప్పుడు చెప్తాను. చాలామంది నన్ను అడుగుతున్నారు, అమ్మ మీరు జాతకాలు చూస్తారని. నేను జాతకాలు చూస్తాను కానీ మీకు ఫోన్ అపాయింట్మెంటే తప్ప డైరెక్ట్ అపాయింట్మెంట్ అయితే లేదు, అదొకటి. ఇంకొకటి ఏంటంటే నేను వాస్తు విజిట్లు చేస్తున్నాను కాబట్టి హైదరాబాద్, సికింద్రాబాద్ అటు చుట్టుపక్కల ఎవరైనా ఉంటే మీకు కావాలి అని అనుకుంటే రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఇంకొకటి, నేను డేట్ ఆఫ్ బర్త్, అలాగే పెళ్ళయి ఉంటే పెళ్లి డేటు, అలాగే మీ పేరు, అలాగే మీ ఫోన్ నెంబరు, మీ వెహికల్ నెంబర్ ఇట్లన్నింటినీ కూడా పరిశీలించి, మీరు ఉంటున్న ఇంటి దిశను కూడా పరిశీలించే మీకు జాతకం, మీకు కష్టాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నది నేను చెప్తాను. సరే, సంకటహర చతుర్థి గురించి చాలామంది చాలా రకాలుగా నాకు ఫోన్లు మెసేజ్లు చేస్తున్నారు వాట్సాప్లో. ఏంటంటే అమ్మ, అంతకుముందు మేము సంకటహర చతుర్థి చేసుకున్నాం కానీ ఇంత రిజల్ట్ అయితే చూడలేదు, కానీ ఇప్పుడు మాకు చాలా రిజల్ట్ కనిపిస్తుంది అమ్మ అని అంటున్నారు. అది నాది కాదు, ఎందుకని అంటే ఆ స్వామి దయ వల్ల అందులోనూ చాలామంది మన బాలాజీ వాళ్ళందరూ కూడా చాలామంది గణపతుల్ని అంటే మరకత గణపతుల్ని పట్టుకెళ్ళారు. మరకత గణపతిని పట్టుకెళ్ళిన తర్వాత నేను అంతకుముందు సంకటహర చతుర్థి ఎలా చేసుకోవాలి అనేసి స్వామి ఫోటోకి చేసుకునేవారు ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత చేసుకుంటాం మొదలు పెట్టాక ఇంకా బాగుందమ్మా అనేసి అంటున్నారు. అది ఆ మహానుభావుడు అనుగ్రహం తప్ప నాదైతే ఏమీ లేదు. కానీ నేనన్నీ కూడా సంకటహర చతుర్థి గురించి నేను చూసుకుని ఎలా చెప్పాలి, ఏంటి ఆ తండ్రి ఎలా అనుగ్రహిస్తారు, ఏ రకంగా అన్నది నేను మీకు చెప్పడం అనేది జరుగుతుంది. సరే, ఈ మనకి 2021 రెండో తారీఖు అంటే 2021 సంకటహర చతుర్థి శనివారం వచ్చింది. కాబట్టి మీరు ఏం చేస్తారు అని అంటే మీకు బొబ్బర్లు అంటారు, అవి తెలిసే ఉంటుంది నాకు. కొంతమందికి ఏంటంటే అలసందలు అంటారు, అంటే అలసందలన్నా బొబ్బర్లన్నా ఒకటే. కాబట్టి మీరేం చేస్తారంటే ముందు రోజు నాడే తీసుకొచ్చుకోండి. తీసుకొచ్చుకున్న తర్వాత వాటిని ఏం చేస్తారంటే చక్కగా నానబెట్టేయండి. నానబెట్టిన తర్వాత ఆ నానబెట్టిన వాటిని పక్కన పెట్టుకోండి. లేదు అయితే నానబెట్టినవి ఎందుకు అని అంటే కేవలం ప్రసాదానికే, అది గుర్తుంచుకోండి. ప్రసాదానికంటే మామూలుగా అన్నో ఎన్నో నానబెట్టుకోండి, కొన్ని మట్టికి మీరు పక్కన పెట్టేసుకోండి. అంటే తెచ్చుకున్న వాటిని ఎన్నైనా తెచ్చుకోండి మీ ఇష్టం. తెచ్చుకున్న వాటిని ఏం చేస్తారంటే సగమేమో మీరు దేంటి నానబెట్టి తాళం పెట్టడానికి సగం వేరు చేసుకోండి, సగమేమో అర్చన కోసం అనేసి పక్కన పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత స్వామిని యథావిధిగా మనం ధూపదీప నైవేద్యాలతోటి అలంకరించుకుని చేసుకుని పసుపు గణపతిని చేసి ఆ స్వామికి మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక చెప్పుకుని ఆ తర్వాత ఈ గణపతి ఉన్నారు కాబట్టి ఈ గణపతిని చక్కగా ఒక ప్లేట్లో మీరు ఒక్కటి గుర్తుంచుకోండి, ఎప్పుడూ కూడా స్టీల్ ప్లేట్లో అన్నది పెట్టకూడదు. మీ ఇష్టం ఏ ప్లేట్లోనైనా పెట్టచ్చు కానీ స్టీల్ ప్లేట్లో పెట్టకండి. పెట్టకుండా ఆయన అక్కడ పెట్టిన తర్వాత ఆయనకు బొట్టు పెట్టాక ఈ అలసందలు ఈ బొబ్బర్లు ఉన్నాయి కదా, స్వామికి ఏం చేస్తారంటే మీకు ఆ సంవత్సరం అంతా మీకు ఎలా ఉండాలి, ఏ కోరిక కోరుకుంటున్నారు అన్నది ఆ స్వామికి చెప్పుకున్న తర్వాత మీరేం చేస్తారు, ముందర పసుపు గణపతికి ఓం గమ గణపతి ఏం నమః అనేసి మీ కోరిక చెప్పేసుకున్నారు కదా, ఈయనకి చిన్న బెల్ల ముక్క పెట్టి కదిపేసేసి పక్కన పెట్టేయండి. పక్కన పెట్టిన తర్వాత ఈ మరకత గణపతిని మీరు ఒక ప్లేట్లో పెట్టుకున్నారు. ఇంకోటి చెప్తున్నానమ్మ, మరకత గణపతి లేరని ఏమీ బాధపడకండి. బాధపడకుండా ఇంట్లో ఉన్న గణపతిని ఆరాధించుకోండి, ఓకేనా, ఫోటో రూపంలోనే ఆరాధించుకోండి. అయితే ఏం చేస్తారంటే ఈ అలసందలు ఉన్నాయి కాబట్టి ఆ తండ్రిని పెట్టిన ఎదురుగానే ఒక ప్లేట్ పెట్టుకుని లేదంటే పెద్ద ప్లేట్లో పెట్టుకుని ఆయన్ని అవతలకు పెట్టుకుని అటు ఇటు ఒక పుష్పాన్ని పెట్టుకున్నాక ఈ తీసుకుని మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక చెప్పుని స్వామివారికి ఈ చెందేంటి అలసందలతోటి బొబ్బర్లతోటి ఓం గమ గణపతి ఏ నమః ఓం విఘ్నేశాయ నమః అనేసి ఆయనకి అష్టోత్తరం చేసుకోండి. చేసుకుని ఈ సంవత్సరం అంతా మీకు సంపదలతో నిండిపోవాలి నాయన అనేసి మా అప్పులు తీరాలని మీరు చెప్పుకుని ఏ కోరిక అయితే కోరుకుంటున్నారో కోరిక చెప్పేసుకుని ఈయనకి అష్టోత్తరం చేసుకోండి.
ఈ అష్టోత్తరం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయనకి ప్రసాదం పెట్టాల్సింది. ఈ దేంటి మన నానబెట్టుకుని తాలింపు పెట్టుకోవాలి. అందులో ఆ వెల్లుల్లి వేయకుండా తాలింపు పెట్టుకోండి. ఆ తాలింపు పెట్టుకున్నయ్యే మళ్ళీ ఆయనకి నివేదన చేసేయండి. నివేదన చేసేసి ఇంటిళ్ళ పాతి తినండి. తర్వాత అర్చన చేసినవి ఉన్నాయి కదా, అర్చన చేసిన ఏం చేయాలి అమ్మంటే నెక్స్ట్ వచ్చే వారం వరకు, వచ్చే శుక్రవారం వరకు అలా ఉంచేయండి. అంటే లక్షవారం వరకు ఉంచేసి లక్షవారం రోజున ఏం చేస్తారంటే నీళ్ళల్లో పోయండి. నీళ్ళల్లో పోసి ఇప్పుడు వరకు నేను ఆవులకి పెట్టమని చెప్పలేదు, కానీ ఇప్పుడైతే తప్పదు. కాబట్టి మీరు నీళ్ళల్లో పోసి తెల్లారిన తర్వాత శుక్రవారం రోజునాడు ఉదయం 6 to 7 ఆ టైంలోనే, ఆ రెండు అంటే 6 to 7 మధ్యలోనే ఈ ఏంటి అలసందల్ని బొబ్బర్లని ఏం చేస్తారంటే శుభ్రంగా కడిగేసేసి మీరు అందులో చిన్న బెల్లం ముక్క వేసి తీసుకెళ్ళి ఆవుకి అంటే చుట్టూ మీరు ఒక 6 ప్రదక్షిణాలు చేసి మీరు ఆవుకు పెట్టేయండి. ఇంట్లో తాళింపు పెట్టినవి మీరు తినండి. అలాగే ఈ అదేంటి ముందు అదేంటి అర్చన చేసినవి ఉన్నాయి కాబట్టి వీటిని వచ్చే లక్షవారం నాడు అంటే గురువారం నాడు నానబెట్టి శుక్రవారం నాడు ఆవుకు పెట్టండి. ఇలా గనక మీరు చేసి వినాయకుడిని గనక మీరు వేడుకున్నట్టయితే మీరు చూడండి అసలు ఎంత చక్కగా ఆయన కరుణిస్తాడో అసలు సందేహమే లేదు, అంత బాగా కరుణిస్తాడు. కాబట్టి చేసుకోండి. మీ అందరినీ కూడా ఆయన అదేంటి కరుణించాలని, మీకు ఏ ఆటంకాలు రాకుండా చూడాలని ఆ భగవంతుణ్ణి నేను కూడా ప్రార్థిస్తాను. జై శ్రీమన్.